మన దగ్గర ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, నిజమైనటువంటి తీవ్రవాదులను అరెస్ట్ చేసి విత్ ఆధారాలతో సహా కోర్టులలో ఏళ్ల తరబడి సాగించి ఆ తర్వాత ఉరిశిక్ష వేసిన, కఠిన శిక్ష వేసిన వాళ్ళకి మానవ హక్కులు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తారు. ఇంకోటి అనవసరంగా ప్రభుత్వం రప్చర్ చేస్తుందో, కాశ్మీర్లో లేనిపోని ఇష్యూస్ క్రియేట్ చేస్తోంది, అంతా బాగున్నటువంటి వాటిని చెడగొడుతుంది అన్నటువంటి స్టేట్మెంట్లు ఇస్తుంటారు ఇక్కడ ఉన్నటువంటి మానవ హక్కుల పౌర హక్కుల వేదికలకు సంబంధించినటువంటి ప్రతినిధులు. అదే పొరుగునున్నటువంటి దేశంలో ఏమన్నా జరిగితే కనుక, అంటే వేరే దేశంలోకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ అన్నిటి మీద స్పందించేవాళ్ళు, మన భారతదేశంలో అంతర్భాగంగా ఉండాల్సినటువంటి బెలూచిస్తాన్ ఏదైతే ప్రస్తుతం పాకిస్తాన్ కబ్జా చేసిందో, అక్కడ ఉన్నటువంటి బెలూచిస్తాన్లో జరిగేటువంటి దారుణాలు కానీ, పాకిస్తాన్ భారతీయుల పట్ల కానీ, భారతీయ మైనారిటీలు అంటే భారతీయులు అక్కడ ఉంటే మైనారిటీలే కదా, వాళ్ళకి పట్టలేదన్న జరిగితే మాత్రం ఇక్కడ కనీస ఖండన ఉండదు, తప్పు ఉండదు, నిలదీయడం ఉండదు, ప్రశ్నించడం ఉండదు. ఇంకెక్కడేం జరిగినా కూడా మనల్ని మనం నిలదీస్తాం కానీ వాళ్ళని మాత్రం అడగం. అదే కనుక వీళ్ళందరూ వీళ్ళకి విదేశాల్లో, ప్రపంచ దేశాల్లో బోలెడని పరిచయాలున్నాయి. ఈ పరిచయాల్ని ఈ దేశం మీదకి శత్రువులుగా వాడుతుంటారు తప్పించి, మన దేశానికి సంబంధించి పనికొచ్చేది మాత్రం ఒకటి వాడరు. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, బెలూచిస్తాన్లో తాజాగా జరిగినటువంటి ఒక సంఘటన, హయత్ బెలూచ్ అనేటువంటి యువకుడిని అక్కడ కాల్చి చంపాడు. ఇతను కరాచీ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థి, బిఎస్సి సైకాలజీ చదువుతున్నటువంటి విద్యార్థి. అతన్ని పర్టికులర్గా ఇప్పుడు బెలూచిస్తాన్లో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఉద్యమాలలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాడు ఇతను. ఇతను చదువుకుంటూనే ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు. చైనాకి అమ్ముడుపోవడం ఏంటి మన దేశం అనేటువంటిది అతను వేస్తున్నటువంటి ప్రశ్న. చైనాకి బెలూచిస్తాన్లో ఉన్నటువంటి గనులు ఎట్లా ఇస్తారు, చైనా అక్కడ బెలూచిస్తాన్లో ఉన్నటువంటి భూభాగాన్ని ఎలాగ తీసుకుంటుంది, చైనా సైన్యం ఎట్లా వస్తుంది, ఒకవేళ వ్యాపార లావాదేవీలు అంటే వ్యాపారం నడపాలి కానీ సైన్యాన్ని ఎలా పెడతారు, ఆ సైన్యం వచ్చి మన ప్రజలను ఎట్లా తీసుకెళ్తుంది, అలాగే మన మహిళల్ని ఎట్లా పట్టుకెళ్తుంది. అక్కడ ఉన్నటువంటి దాదాపు 18,000 మంది పురుషులు మాయమయ్యారు, 2,500 మంది అమ్మాయిలు మాయమయ్యారు, దాని గురించి ఎందుకు చేయరు అనేటువంటిది అతను రైట్ చేస్తున్నటువంటిది సోషల్ మీడియాలో సీరియస్ అవుతుంది, ప్రపంచ దేశాల్లో చర్చకు వస్తుంది, ఇతర దేశాల్లో ఉన్నటువంటి బెలూచిస్తాన్ వాళ్ళు కూడా అడుగుతున్నారు. దీంతో పారామిలిటరీ బలగాలు వెళ్ళి అతన్ని సదరం బెలూచిలో ఉండగా, అతని ఇంటి దగ్గర ఉండగానే ఒక్కొక్క సైనికుడు 10 రౌండ్లు కాల్పులు జరిపారు, ప్రాణాలు తీశారు, హాస్పిటల్కి తీసుకువెళ్ళనీయకుండా అడ్డుపడ్డారు. ఆ తర్వాత అదేమంటే మిలిటెంట్లతో జరిగినటువంటి దాడిలో, కాల్పులలో అతను చనిపోయాడు. అతను కూడా ఒక మిలిటెంటు, అతను ఆయుధాలతో దాడి చేయబోతే కాల్చి చంపామని చెప్పేసి అదే మిలిటరీ చెప్పుకొచ్చింది. స్థానిక ప్రజలందరూ తిరగబడ్డారు, ఉద్యమాలు చేశారు, ఇప్పుడు విద్యార్థులు ఉద్యమాలు చేస్తున్నారు. అంటే ఒక విద్యార్థిని తీవ్రవాది ముద్ర వేశారు. ఇక్కడేమో నిజమైనటువంటి తీవ్రవాదుల్ని అరెస్ట్ చేసి చివరికి సుప్రీంకోర్టు ఉరిశిక్ష వేస్తే అర్ధరాత్రి పూట కోర్టులో తలుపులు తెరిచి మరి వాడు పుట్టినటువంటి ప్రాంతం వేరు, అక్కడ ఉన్నటువంటి ఆర్థిక స్తోమతను బట్టి అట్ట తయారయ్యాడు, వాడికి యావజ్జీవం వేసి వదిలిపెట్టేయండి అని అడిగేటువంటి మేధావులు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ప్రశ్నించారు. అమెరికాలో ఉన్నటువంటి బ్లాక్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద ప్రశ్నించేటువంటి వాళ్ళు, ఈ దేశానికి మూలాలు ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రశ్న మాత్రం ఉండదు. ఇదే కీలకమైనటువంటి పరిణామం, అందరూ గుర్తించదగినటువంటి పరిణామం కూడా.